ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అనూష ఈ రోజు మనం వచ్చేసాం చార్మినార్ మదీనా మార్కెట్లోని పటేల్ మార్కెట్లో ఉన్న గీతా సూట్స్ అండి వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాటన్ కానివ్వండి సింథటిక్ కానివ్వండి శాటిన్ కానివ్వండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇంతకు ముందు కూడా నేను డ్రెస్ మెటీరియల్ సంబంధించిన వీడియోస్ చేశాను ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను సో దట్ మీరు ఆ వీడియోస్ చూడొచ్చు ఈ బ్లాగ్లో నేను వచ్చేసి శాటిన్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 445 నుంచి మనకి 900 రేంజ్ వరకు మనకి ఈ శాటిన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఇవన్నీ మనకి హోల్సేల్ లో ఇస్తున్నారండి సో దూర ప్రాంతాల్లో ఉన్న డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేయని వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారు సో వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆ కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు సో వాటికి సంబంధించిన అడ్రస్ కానివ్వండి ఫోన్ నంబర్స్ కానివ్వండి డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను సో దట్ మీరు వీళ్ళని కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా శాటిన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ చూసేద్దాం సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనం శాటిన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ లో 445 రేంజ్ సంబంధించిన డ్రెస్ మెటీరియల్ చూస్తున్నామండి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ప్యూర్ చాక్లెట్ బ్రౌన్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ అండ్ మొత్తం మనకి గోల్డ్ జెర్రీ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్డింగ్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా ఓవరాల్ గా డ్రెస్ మెటీరియల్ అంతా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి టాప్ అండి సో టాప్ చూసినట్లయితే మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి శాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్ గా మనకి శాటిన్ టైప్ లో చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో మనకి అంతా మనకి ఏంటంటే బుట్టి స్టైల్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి వాటి పైన కుందన్స్ యూస్ చేసి బాగా హైలైట్ చేసారు టాప్ అనేది బాటమ్ మీరు చూస్తే కనుక మనకి జెర్రీ థ్రెడ్డింగ్ ఏదైతే ఉంటుందో బాగా ప్యాచ్ లాగా యూస్ చేసి బాగా హైలైట్ చేశారు సో మనకి బాటమ్ వచ్చేసి గ్రీన్ షేడ్ లో ఉంటుందండి మనకి బ్రౌన్ అండ్ గ్రీన్ షేడ్ లో చూస్తున్నాము ఈ కాంబినేషన్ డ్రెస్ మెటీరియల్ సో చున్నీ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది కూడా మనకి ఏంటంటే చాక్లెట్ కలర్ యూజ్ చేశారు సో దీనిపైన కూడా మనకి ఏంటంటే బుట్టీస్ లాగా మనకి ఎంబ్రాయిడరీ బుట్టీస్ వచ్చేసి ఓవరాల్ గా చున్నీ పట్ అంతా ఉంటుంది అండ్ మనకి చున్నీ హైలైట్ చేయడానికి ఏంటంటే లేస్ లాగా కూడా యూజ్ చేశారు గోల్డ్ లేస్ వర్క్ కూడా యూజ్ చేసి బాగా హైలైట్ చేశారు చున్నీ పట్ సో ఇందులో నేను కొన్ని శాంపుల్ కలెక్షన్స్ చూసేదామండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ లో చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ బ్లూ ఏదైతే ఉంటుందో ఆ షేడ్ లో చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి రెడ్ షేడ్ లో చూస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి మనం 465 రేంజ్ సంబంధించిన శాటిన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి మరూన్ అనమాట మెరూన్ కలర్ లో ఉంటుంది సో ఎక్కువ ఏంటంటే మనకి హెవీగా ఉంటుంది అకేషన్ పర్పస్ వేసుకోవడానికి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా నెక్ దగ్గర కూడా మనకి హెవీగా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి బాగా హెవీగా డిజైన్ చేశారు సో ఈ థ్రెడ్డింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందండి వర్క్ డిజైనింగ్ ఏదైతే ఉంటుందో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకి మ్యాంగో డిజైన్స్ వచ్చేసి బ్రోచెస్ లాగా స్టిక్ చేసినట్టుగా కనిపిస్తుంది బట్ స్టిక్ చేయలేదు జస్ట్ స్టిచ్చింగ్ మాత్రం చేశారు సో చూస్తున్నారు కదా అండ్ మనకి అటు ఇటు వైపు కూడా మనకి బాగా హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్ యూస్ చేసి ఓవరాల్ గా టాప్ అనేది బాగా హైలైట్ చేశారు బాటమ్ మీరు చూస్తే కనుక మనకి మ్యాంగో డిజైన్స్ వచ్చేసి ఇది కూడా బాటమ్ పార్ట్ కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు మనకి గోల్డ్ ప్యాచ్ కూడా యూస్ చేసి బాగా ఎలివేట్ చేశారు అండ్ మనకి ఏంటంటే ప్యాంట్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్ గా ఇచ్చారు సో మెరూన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ షేడే మనకి ప్యాంట్ వచ్చేసి ఉంటుంది చున్నీ వచ్చేసి మనకి జార్జెట్ లో ఇచ్చారు మెరూన్ కలర్ లో ఉంటుంది ఇక్కడ మనకి బుట్టి స్టైల్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ రాదు జస్ట్ ప్లెయిన్ గా వదిలేశారు అండ్ మనకి ఏంటంటే చున్నీ బార్డర్ ఏదైతే ఉంటుందో చాలా ఎలివేట్ చేశారు అనమాట సో హెవీగా మనకి బార్డర్ అనేది చున్నీ పట్ అంతా ఉంటుంది సో మనకి డ్రెస్ మెటీరియల్ ఏదైతే మనం చూసామో డిజైనింగ్ పట్ అదే మనకి ప్యాచ్ లాగా యూస్ చేశారు సో ఇందులో ఇంకొన్ని శాంపుల్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ లో చూస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ షేడ్ లో చూస్తున్నాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం 520 రేంజ్ సంబంధించిన శాటన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది శాటన్ అండ్ క్వాలిటీ కూడా ఇంకా చాలా బాగుంటుంది బెటర్ గా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు కొంచెం డిఫరెంట్ యూనిక్ కలర్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా ఆ టైప్ అనమాట సో మనకి టాప్ అంతా చూడడానికి ఈ విధంగా ఉంటుంది డబుల్ షేడ్ లాగా శాటన్ టైప్ లో ఉంటుంది మనకి లీఫీ స్టైల్లో బుట్టీస్ కూడా ఎంబ్రాయిడరీ బుట్టీస్ అంతా ఓవరాల్ గా ఉంటుంది బాటమ్ చూస్తే కనుక బాటమ్ వచ్చేసి మనకి కుందన్స్ యూస్ చేసి బాగా హైలైట్ చేశారు సో టాప్ ఏ కలర్ లో ఉంటుందో మనకి ప్యాంట్ కూడా అదే టైప్ లో ఇచ్చారు బట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో కొంచెం సిల్క్ టైప్ లో టిష్యూ టైప్ లో కనిపిస్తుంది అనమాట చున్నీ పట్ వచ్చేసి మనకి అదే కలర్ లో ఉంటుంది సెల్ఫ్ కలర్ లోనే ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు దీని కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ మనకి బుట్టీస్ లాగా మనకి ఎంబ్రాయిడరీ బుట్టీస్ అనేవి ఇచ్చారు సో మనకి ఇది హైలైట్ చేయడానికి ఏంటంటే మనకి లేస్ కూడా ఇచ్చారు గోల్డ్ లేస్ కూడా యూజ్ చేశారు సో చూస్తున్నారు కదా చున్నీ ఈ విధంగా ఉంటుంది ఇందులో కొన్ని శాంపుల్ కలెక్షన్స్ కూడా చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ లో చూస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ బ్రౌన్ షేడ్ లో చూస్తున్నాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం 565 రేంజ్ సంబంధించిన శాటన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూస్తున్నామండి సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ అనమాట సో టోటల్ మనకి రోజ్ పింక్ ఏదైతే ఉంటుందో ఆ షేడ్ లో ఉంటుంది సో రేడియం కలర్ అని చెప్పొచ్చు నియాన్ కలర్ అని చెప్పొచ్చు సో మంచి కలర్ ఇది కూడా ఒక యూనిక్ కలర్ అని చెప్పొచ్చు సో ఇదేంటంటే బాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి హెవీగా ఉంటుంది అకేషన్ పర్పస్ పార్టీ వేర్ వేసుకోవడానికి ఇలాంటి డ్రెస్ అనేవి చాలా బాగుంటాయి నెక్ దగ్గర కూడా మనకి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మనకి గ్రీన్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్ థ్రెడ్డింగ్ యూస్ చేసి బాగా హైలైట్ చేశారు కాంట్రాస్ట్ కలర్ యూస్ చేశారు అండ్ బుట్టీస్ కూడా మనకి ఏంటంటే ఆ గ్రీన్ అండ్ గోల్డ్ థ్రెడ్డింగ్ యూస్ చేసి మనకి ఓవరాల్ గా బుట్టీస్ టైప్ లో ఉంటుంది కింద మీరు బాటమ్ చూస్తే కనుక మనకి ఏంటంటే క్రీపర్ స్టైల్లో మనకి ఆ లీవ్స్ వచ్చేసి పైన మనకి ఫ్లవర్ వచ్చేసి ఈ మోడల్లో మనకి డిజైనింగ్ అంతా ఉంటుంది
ప్యాంట్ చూస్తే కనుక మనకి ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇచ్చారండి, పింకే వస్తుంది. సో చూస్తున్నారు కదా ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సో బెల్లీ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో మనకి నెట్ మోడల్లో ఇచ్చారు. సో కావాలనుకుంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెట్ కూడా ఇచ్చారు హాఫ్ అండ్ హాఫ్లో. సో గ్రీన్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనకి బెల్లీ టైప్లో మనకి ఈ హ్యాండ్ స్లీవ్స్ అనేవి ఉంటాయి. సో దీని యొక్క స్పెషాలిటీ ఇది. చున్నీపాట్ వచ్చేసి మనకి జార్జెట్లో ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది క్యారీ చేయడానికి. దీనిపైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఉంటుంది, ఓవరాల్గా అక్కడక్కడ బుట్టి స్టైల్లో ఇచ్చారు. అండ్ మనకి బార్డర్ కానీ ఏదైతే చూస్తారో మనకి ఏంటంటే గ్రీన్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనకి బుట్టి స్టైల్లో మనకి ఓవరాల్గా బార్డర్ అంతా ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసి బాగా హైలైట్ చేశారు. సో ఇందులో కొన్ని శాంపుల్ కలెక్షన్స్ అండి. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్లో ఉంటుంది, కనకమరం షేడ్ అంటాం కదా ఆ కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి యెల్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ లో చూస్తున్నాం, సీ గ్రీన్ ఏదైతే ఉంటుందో ఆ షేడ్ లో చూస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం 845 రేంజ్ సంబంధించిన శాటిన్ డ్రెస్ మీద కలెక్షన్ చూస్తున్నామండి. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ. సో వచ్చేసి పిస్తా కలర్ షేడ్ చూస్తున్నాము. దీనిపైన మనకి ఏంటంటే ఆరెంజ్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ దగ్గర అంతా ఓవరాల్ అంతా ఉంటుంది. టాప్ మిడ్ పార్ట్ చూస్తే కనుక మనకి ఏంటంటే ఆ జుమ్కా స్టైల్లో ట్రయాంగిల్ స్టైల్లో మనకి ఏంటంటే కుందన్స్ యూజ్ చేసి బుట్టి స్టైల్లో మనకి ఓవరాల్ గా టాప్ అంతా ఉంటుంది. సో అక్కడక్కడ మనకి చిన్న చిన్న చెంకి టైప్ లో కూడా మనకి ఇచ్చారు ఆ వర్క్ అనేది. అండ్ మన కింద బాటమ్ దగ్గర చూస్తే కనుక గోల్డ్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఓవరాల్గా ఉంటుంది. సో ప్యాంట్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఈ శాటన్, మనకి పిస్తా కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ప్యాంట్లో కూడా వస్తుంది. సో చున్నీ పాట్ వచ్చేసి మనకి పిస్తా కలర్లోనే ఇచ్చారు, సెల్ఫ్ కలర్ ఇచ్చారండి చున్నీ వచ్చేసి. దానిపైన మనకి ఏంటంటే వాటర్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనకి ఏంటంటే బుట్టి స్టైల్లో మనకి రోజ్ టైప్లో మనకి ఫ్లవర్స్ అనేవి బుట్టిస్ లాగా ఇచ్చారు. అండ్ మనకి బార్డర్ పార్ట్ చూస్తే కనుక బార్డర్ కూడా మనకి ఏంటంటే అదే టైప్లో మనకి బుట్టిస్ అంతా మనకి ఆరెంజ్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా మనకి బాగా ఇచ్చి హైలైట్ చేశారు. సో చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో కొన్ని శాంపుల్ కలెక్షన్స్ అండి ఇవి. ఇది వచ్చేసి మనకి లైట్ పింక్ షేడ్లో చూస్తున్నాము. ఇది వచ్చేసి లైట్ యెల్లో కలర్ అన్నమాట. సో ఇందులో మనకు ఓన్లీ 3 షేడ్సే అవైలబుల్గా ఉన్నాయి సెట్లో. సో చూస్తున్నారు కదా ఇది వన్ ఆఫ్ ది కలెక్షన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా శాటన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్. మనం 445 రేంజ్ నుంచి 845 రేంజ్ వరకు మనం శాటన్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ చూసాము. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది, చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి గీతా సూట్స్ అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి డైరెక్ట్గా విజిట్ చేయండి. వాళ్ళు ఏంటంటే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు డ్రెస్ మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి, అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ముందు కూడా నేను చేసిన డ్రెస్ మెటీరియల్ వీడియోస్ కూడా మీరు చూడాలి అనుకుంటే కూడా వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ న్యూ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమీర ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి, ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటే అనుష సైనింగ్ ఆఫ్. బై బై.